ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ అన్నారు. చెందుర్తి మండలంలోని 10 మందికి 62,000 రూపాయల చెక్కులను ఎంపీపీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ గ్రామాలకు చెందిన వ్యక్తులు అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, సర్పంచులు దుమ్ము అంజయ్య, లక్ష్మీనారాయణ, నాయకులు దుప్పల అశోక్, బత్తుల కమలాకర్, మ్యాకల ఎల్లయ్య, దారం బాలరెడ్డి, శ్రీనివాస్ ప్రసాద్, గుడిసె రమేష్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఈరోజు శాంక్షన్ అయినాయి. ఇట్టి శాంక్షన్కు కృషి చేసినటువంటి ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, అలాగే గౌరవనీయులు మంత్రి గారు కేటీఆర్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా కట్టలింగంపేట లబ్ధిదారుల తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో చందుర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందినటువంటి పలువురు లబ్ధిదారులకు గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారికి, అలాగే మంజూరుకు కృషి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మండల టీఆర్ఎస్ పార్టీ పక్షాన, లబ్ధిదారుల పక్షాన, మండల ప్రజల పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై రమేష్. చందుర్తి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు చందుర్తి మండల కేంద్రానికి 10 చెక్కులు రావడం జరిగింది. అక్షరాల 1 లక్ష ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో ప్యాక్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్న గారు, మరి మండల కోఆప్షన్ గారు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు, మేమందరం కూడా దీనిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని మేము విజయవంతం చేయడం జరిగింది. జై తెలంగాణ, జై రమేష్.